భీమవరం మండలం వేతపూడి గ్రామంలో వారి చేలు మధ్యలో అనధికార రొయ్యల చేపల చెరువులు త్రవ్వకాలు పట్టించుకుని అధికారులు గత కొద్ది సంవత్సరాల నుండి వరి సాగు చేయలేకపోతున్నామని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పట్టించుకుని వరి చేల మధ్యలో ఉన్న చెరువులను పూడ్చివేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు కొత్తపల్లి చలమయ్య. మా అన్న పేరు కొత్తపల్లి రామారావు గారు. మా ఇద్దరిది కలిపి 7 ఎకరాల భూమిది. ఈ పక్కన కాకూరుపాటి స్నిగ్ధప్రియ గారు 22 ఎకరాలు చెరువు తవ్వాడు. అనధికారంగా చేపల చెరువు తవ్వేయడం వల్ల ఆ సీపేజ్ వచ్చేసి పొలం కొయ్యకుండా పాడైపోయింది. లేదు. దీని గురించి కలెక్టర్ గారికి కానీ అమ్మవారి గారికి కానీ ఎన్ని పిటిషన్లు పెట్టినటువంటి చర్యలు తీసుకోలేదు. ఎఫ్డిఓ గారు కూడా వచ్చి 2 సార్లు చూసేలేరు తప్ప వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నాకు 7 ఎకరాల భూమి 3 సంవత్సరాల పాటు పండటం లేదు. ఇది పండకపోవడం వల్ల మాకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతున్నది. ఈ విషయం గురించి కలెక్టర్ గారు కూడా 3 కలెక్టర్లకి మేము కంప్లైంట్ పెట్టుకున్నాం. ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ భూమి ఇదేనండి. ఇది 3 సంవత్సరాల మటించి కొయ్యకుండా ఇదే రకంగా పోతుందండి. మాకు వేరే ఆధారం ఏమీ లేదు. ఈ ఎంతమంది ఆఫీసర్ల కలెక్టర్ గారికి వీళ్ళందరికీ చెప్పుకున్నా కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. 3 సంవత్సరాల నుంచి అదే పంట అండి లేకపోతే ప్రతి 6 మాసాలకే ఒక్కో పంట వేస్తూ ఉండే. ఏ ప్రతి పంట ఇలాగే ఇదే రంగా పోతుందండి. వ్యవసాయం మీద ఉన్న గ్రిప్ తోటి మీరు ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రతి 6 నెలలకు ఒకసారి వేస్తానే ఉంటున్నామండి. కోత కోతానికి ఇలా వదిలేదండి. కోతానికే దొరుకుతులేదండి. ఇలాగే మునిగిపోతుందా మళ్ళీ వేస్తున్నామండి. మాకు నష్టం లేకుండా చూడాలండి. మాకు బాగా నష్టపడిపోతున్నాం దీనివల్ల. జాన్ లోతు అడుగు లోతు నీరు ఉంటుందండి. అడుగు లోతు నీరు ఎప్పుడు ఇది ఇదే అదే అనుకుండా ఎప్పుడు ఊరిపోతుందండి. ఇలా మా చేను మీద ఇది కాకులపూట సిద్ధపియ్య అన్న అమ్మాయి కొనుక్కుందండి భూమిది. వాళ్ళ తండ్రి గారును గుమ్మత మెయింటింగ్ అండి. ఇది ఎటువంటి మురుగు డ్రైను లేదండి. దానికి తాడేరు పంట బోధులకి చూపించారండి. ఏదో చుట్టూ ఏదో కెక్కిరించి చూపించే అమ్మారావు గారికి చెప్పుకుంటే దా పంట బోధులు పెడితే మీకు నష్టం ఏంటి అని అడిగాడండి ఆయన ఎదురు. లేదండి. పండిన 4 కర్రలు కూడా కోసి ఉండడానికి దారి ఉండదు మాకు అని చెప్పి చెప్పారండి. చెప్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆయన.